నీకేం భయం లేదు బాబు, నేను నిన్ను హాస్పిటల్ తీసుకుని. ఆగు, ఆ కుర్రాన్ని అక్కడ వదిలిపెట్టు. ఎవరు మీరు? ఈ పసివాణి ఎందుకు చంపడానికి పూనుకున్నా? అదంతా నీకు అనవసరం. ఆ బిడ్డను అక్కడ వదిలి వెళ్ళు. వదలు, మీరు ఎంత బెదిరించినా సరే ఈ బిడ్డను కాపాడుకో. ఫలితం తెలుసా? తెలుసు. ఒక నిండు ప్రాణాన్ని పట్టణ పెట్టుకున్న మీ వంటి హంతకులకు మరొక హత్య మంచినీళ్ళ ప్రాయమని కూడా నాకు తెలుసు. మీరేం చేసినా సరే ఈ కుర్రవాణ్ణి రక్షించి తీర్తా. ముందు నీ ప్రాణాలు కాపాడు. కడుపు ముందుకు వేశావా? ఈ బిడ్డ గొంతు నొక్కేస్తా. వెళ్ళు, నీ కారు దగ్గరికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. నోరెత్తావా? నిన్ను నీ కుటుంబాన్ని పసిపెట్ట బాలాది. అందరినీ చిత్రవద్ద చేస్తా. ఎప్పుడో వచ్చాడురా. ఓ అడు, తీసుకెళ్ళి పాలయ్. ఈ హత్యా ప్రయత్నాన్ని చూసింది నువ్వు ఒక్కడివి. ఈ రహస్యం బయటకు పొక్కిందా నీ కుటుంబాన్ని అంతా చంపేస్తా. గేమ్స్ కని పిల్లల్ని తీసుకొచ్చాం. ఇక్కడ ఈ దృశ్యం కనిపించింది, వెంటనే ఫోన్ చేశాం. చాలా దారుణమైన హత్య. మాస్టారు, మాస్టారు, అక్కడ ఒక అబ్బాయి చచ్చిపడున్నాడు. కమాన్ పదండి.
అబ్బాయి ఇంకా రాలేదు. రోజూ నేను కాఫీ తాగక ముందే వచ్చేవాడు. ఏమిట్రా ఇంత ఆలస్యం? నాన్న వచ్చావా? రాముడు నన్ను కాస్త బీచీకి తీసుకెళ్ళు, చల్లగాలైనా తగులుతుందంటే తీసుకెళ్ళం. నడవటానికి కాళ్ళున్నాయిగా, చూడటానికి కళ్ళు లేకపోయినా. కళ్ళు ఉండి మాత్రం నేనేం చేయగలిగాను? ఏదైనా చేస్తే తెలుసుగా, నిన్ను నీ భార్యను అందరినీ చిత్రపటం. కూర్చోండి సార్, ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే వచ్చేస్తారు. కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ భాస్కర్. కమ్ ఆన్ సార్, సిట్ అప్. రండి. నలుగురు దొరికారు సార్. వెల్ డన్ మిస్టర్ రాజు, మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ పుట్ అప్ చేయండి. ఎస్ సార్. ఎస్ సార్. నేను జయ, మీరేమంటారో అనుకున్నాను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. అవును సార్, ఐ మస్ట్ థ్యాంక్ యూ. మీరు మా కేసు ఇంత సులువుగా పరిష్కారం చేస్తారనుకోలేదు. మనల్ని జైల్లో పెట్టించింది వీడే. యావత్తూ ధారపోసైన ఈ కుర్రవాడి కళ్ళు బాగు చేయాలి డాక్టర్. ఈ కుర్రవాడు ఒక్కడే హంతకుని గుర్తుపట్టగలడు. మరొక సాక్షి అంటూ మాకింతవరకు ఎవరూ దొరకలేదు. ఇంతవరకు ఆయన కళ్ళారా చూసిన సత్యాన్ని మాతో చెప్పకుండా దాచటం ఇదే మొదటిసారి. కానీ నువ్వు అనవసరంగా సందేహపడుతున్నావు. ఆయన కళ్ళారా చూసిన తర్వాత ఎప్పుడూ కాదండు. రావు బహద్దు రఘురామయ్య గారి చెల్లెలెక్కడ, నా ఒకటి సామాన్య పోలీసు ఉద్యోగి. ఉద్యోగానికి ప్రేమకి సంబంధం ఏంటో. సరే, మీ నాన్నగారు ఎప్పుడు వస్తున్నారు? రెండు మూడు రోజుల్లో మా అమ్మగారితో పాటే పెళ్లి చూపులకు వస్తున్నారని టెలిగ్రామ్ ఇచ్చారండి. రామ్మా, సిద్ధపడతానే. ఏమ్మా, సంతోషేనా? అరే ఏమిటమ్మా ఇది? సంతోషంగా ఉండవలసిన సమయంలో కన్నీళ్ళ తప్ప. ఎంత సంతోషమయ్యా, పెళ్ళైన తర్వాత నిన్ను వదిలి వదిలిపెట్టి ఉండాలి కదన్నయ్యా. పిల్ల దేనికి ఎంత బాధపడుతున్నావు? రేపు పెళ్లి చూపులనాడు మా నాన్నగారు అడిగి ఎక్స్ప్రెషన్కే సమాధానం చెప్తావు? ఏం చేయాలి, నీకంత బిడియమా? ధైర్యంగా చెప్పలేవు? ఏదో ముక్త సరిగా సమాధానం ఇస్తే సరిపోదు, మా నాన్నగారు పాట కూడా పాడమంటారు. ఏ పాడుతుంది జయా? ఈ పెళ్లి కొడుకు ఏదో నువ్వు భయస్థరాలు అనుకుంటున్నాడు. ఏదమ్మా ఒక పాట పాడు, అనుమానం వదిలిపోతుంది. పాడమ్మా. పాడమ్మా. Thank you.
హలో నేనే గభ్రాన్ మాట్లాడుతున్నా. ఒకరు చచ్చే స్థితి, ఈ విషయం నువ్వు బయట పెడితే మరొకరికి చావే గతి. ఏమిటి, ఏం జరిగింది? నువ్విప్పుడున్న పరిస్థితి నాకు బాగా తెలుసు. విషయం వెల్లడి చేశావా, నీ భార్య ప్రాణానికే ప్రమాదం, అంతేకాదు మొత్తం కుటుంబానికి డేంజర్. తక్షణం ఆఫీసు బయలుదేరొచ్చే. సీరియస్, చాలా సీరియస్. మీ నాన్నగారు చాలా సీరియస్. టెలిగ్రామ్ ఆఫీస్కి వచ్చింది. చూడు, ఈ సంగతిని బయటకు తెలిస్తే ఎంత అప్సెట్ అయిపోతుంది. అసలే హిస్టీరియా పేషెంట్, అందుకని ఈ రహస్యం తలుపులు వేసి మరీ చెప్పాల్సి వచ్చింది. రఘురాముడు చుట్టుపడ్డా, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్ ఏమైనా ఉందా? సరే, ట్రైన్లో నమ్ముకుంటే సర్వమంగళమే. టికెట్ దొరికితే ప్లెయిన్ వెళ్ళు, లేదా కాల్ టెస్ట్. అదే మంచిది. సరే, సావిత్రికి మాత్రం విషయం తెలియదు. అసలు ఎవరు మన మానవుడు తెలియదు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వా మురళి, అచ్చిపట్లు లేవు అనుకున్నాను కదరా. ఏంటి బాబా చేస్తున్నావు? ఆఫీస్ పనా? సరే బాబా, ఏది నా స్కూటర్ లైసెన్స్ పంపిస్తానా? ఒరే వేటాయ్, నేను తెచ్చి పెడతాను నాన్నక, జాగ్రత్త తొందర. లేదు సాధరి, నాకు ఆకలి కలేదు. కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఉండండి. పోతురాజు, పోతురాజు, కాలేజీకి భోజనాలు పంపించావా? కాలేజీ చేస్తున్నాడమ్మా. త్వరగా పంపించు, పిల్లల్ని ఎందుకు పచ్చి పెడతాం? ఏమండి, మీరే చెప్పండి, రేపో మాపో భాస్కర్ తల్లిదండ్రులు వస్తున్నారు కదా పెళ్లి చూపులకి, మీరు లేక నేను ఇంట్లో లేకపోతే ఎలా చెప్పండి? నిజమే సావిత్రి, నువ్వు ఇంట్లో లేకపోతే ఒక క్షణం జరగదు నాకు తెలుసు, కానీ హలో మురళియా, భోజనాలు పంపిస్తున్నాను నాయన, హోటల్లో భోంచేయకండి. ఏ కాలేజీలో లేదా? ఇక్కడ రాలేదే. ఏమిటి సావిత్రి? ఏ కాలేజీలో లేదా పండి, ఇక్కడికి రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో నాకు భయంగా ఉంది. ఇచ్చి అక్కడ లేక ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఆ మాత్రం ఊహించలేదు.
మైల్ రాయి మీద కాలు పెట్టి దిగేవాడిని, లాంత స్తంభం పట్టుకుని దిగేవాడిని, దిగలేకనే దిగమన్న వాళ్ళ మీద దిగాను. ఎక్కించిపోతా, ఎక్కిస్తా. రిజిస్టర్ లో పేరు, సైకిల్ కి లైట్ అది. ఇది లైట్ కాక బూటా. ఎవరయ్యా నువ్వు? అయితే ఎందుకు వెలగటం లేదు? ఎలా వెలుగుతుంది? ఈదర గాలికి ఎలక్ట్రిక్ లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి. అప్తాలు కిరసన దీపం ఎలా వెలుగుతుంది? ఎదురుపు కాయిస్తున్నావా? నన్ను ఏ ఎలా ఉంది? వెలిగిందా మిస్టర్? వాట్స్ యువర్ నేమ్? 1031 సాక్షాత్ రావు బహదూర్ రఘురామయ్య గారి హెడ్ క్లర్క్ ని నన్ను పట్టుకుని నది రోడ్డు మీద అవమానం చేస్తావా? అదా ఇంటికి కాదు, పోలీస్ స్టేషన్. అదా కమ్ ఆన్. ఏమిటా భాస్కర్? ఏమిటి కులాసరా? ఏమిటి ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? మీరెవరు? నీకు కాబోయే భార్యాముని యొక్క, అన్నగారి యొక్క, ఒక్కగానొక్క ఎక్కాల ఫ్రెండ్ అంటే? అంటే యూ ఫర్గెట్స్ రావు బహదూర్ రఘురామయ్య. వాడిని ఇప్పటికీ నేనేమని పిలుస్తాను తెలుసా? ఒరే రఘురావుడు, ఇడియట్, రోజ్, రాస్కల్ అని నేను పిలుస్తుంటాను. ఎవరిని? రావు బహదూర్ రఘురామయ్య. సార్, సైకిల్ కి లైట్ లేకుండా వస్తూ పైగా దబాయిస్తున్నాడు సార్. సైకిల్ బుక్ చేసి కేసు రాయండి. ఎస్ సార్. కేసా? కేసు ఎందుకు? అవునండి, మీ సైకిల్ లైట్ లేదుగా. అయ్యో, లైట్ ఎందుకు లేదు? ఉంది, కానీ గాలి కొట్టి దీపం ఆరిపోయింది. గాలి మనం ఆపగలమా? నువ్వు స్టాప్ దీని ఏచర్. ఉప్పిన గాలి వచ్చి ఊళ్ళే ఉప్పని కొట్టుకుపోతుంటే అవసరం వేధవది. సైకిల్ లైట్ ఒక లెక్క, మానవుడు ప్రకృతిని జయించగలడా భాస్కర్? అది కరెక్టే అనుకోండి. అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే. నా సైకిల్ నాకు చెప్పండి, నేను వెళ్ళాలి. మిస్టర్ పట్టాభి. ఎస్ సార్. గాలి బలంగా వీస్తున్నప్పుడు మీరు జాగ్రత్త పడొచ్చుగా. జాగ్రత్త నేను ఎలా పడండి? ఆరే దీపమే చూసుకోనా, సైకిల్ దొరికేటప్పుడు కూడా పంచే సర్దుకోనా, జాగ్రత్త ఎలా పడమంటారు? అలాంటప్పుడు సైకిల్ దొక్కడం మానేయండి. ఏంటి సైకిల్ దొక్కడం? నేను మానేయాలా? ఎందుకు మానేయాలి? బస్సులో ఎక్కుదామంటే ఛార్జీలు ఎక్కువ, నడిచిపోదామంటే నరాలు తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ వయస్సులో నేను సైకిల్ దొక్కుతున్నానంటే నన్ను మ్యూజియంలో పెట్టద్దు. సైకిల్ నాకి పెట్టండి సార్, తర చూసుకుంటా. భాస్కర్, మా అమ్మ కదా. భాస్కర్, 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 నా సైకిల్ ఇచ్చి పని తర్వాత చూసుకో. భాస్కర్ కోర్టుకు వెళ్ళి జరిమానా కడితే వాళ్ళే ఇస్తారు. అంబ బలకు జగదంబ బలకు, శాంభవి బలకు, చాముండి బలకు. ఈ ఇంటి ధరకు గడ్డు రోజులు వచ్చాను. మహాలక్ష్మిలాగుంది ఈ ఇంటి ఇల్లాలు. ఆ తల్లి మనసు అల్లాడపోయాను. 4 రోజుల పాటు ఇంటి ధరను జాగ్రత్తగా చూసుకో తల్లి, జాగ్రత్తగా చూసుకో. అప్పుడే ప్రయాణం అయ్యారు. ఆలస్యంగా బయలుదేరితే ఎండ కదా, మరి ఆ ఎండలో నా ముఖం కందిపోతే మళ్ళీ నువ్వే కంగారు పెడతావు. అసలు మీ ప్రయాణమే నన్ను కంగారు పెడుతుంది. అదేమిటి సావిత్రి? ఏమో, నాకెందుకనో భయంగా ఉంది. భయమా? ఎందుకు? కారణం చెప్పలేను, ఏదో బెంగగా ఉంది. సరే, నా భార్యకి ఏదో బెంగగా ఉంది, అది తీర్చొస్తాను. అంతవరకు మీ పనులన్నీ వాయిదా వేసుకోండి అని టెలిగ్రామ్ ఇవ్వనా? తప్పకుండా ఇవ్వండి, 4 రోజుల తర్వాత వస్తానే. బాగుంది, చాలా బాగుంది. అంత ప్రాణం పోయే పనా? చూడు సావిత్రి, ఇదే గనక నీతో విహారయాత్ర అయితే 4 రోజులు కాదు, వారం రోజులైనా ఆలస్యంగా బయలుదేరు. కానీ ఈ ప్రయాణంలో 4 క్షణాలు ఆలస్యమైన ప్రమాదం. చూడు, నీకేం భయం లేదు, ధైర్యంగా.
హలో పోలీస్ ఎక్స్చేంజ్ ఎక్స్టెన్షన్ జీ టు ప్లీజ్. హలో భాస్కర్ స్పీకింగ్. హలో నేను జయన మాట్లాడుతున్నాను. ఎవరు? జయ. ఎవరు? జయ. హో నువ్వా? ఇంట్లో ఎవరో చూడకుండా రహస్యంగా ఫోన్ చేస్తున్నాను, రమ్మంటారా? అరవద్దు, హాయిగా పాడు. ఫోన్లో లవ్ చేసుకోకూడదు. అయితే తిన్నగా ఇంటికి వచ్చేస్తాం. స్టేషన్లో ఏ పని లేదా? ప్రస్తుతం నీకేస్ తప్ప ఇంకేమీ లేదు. ఎస్ పోలీస్ కంట్రోల్, పోలీస్ బ్రాడ్కాస్ట్ కాలింగ్. ఎస్ సార్, ఎస్ సార్. హలో హలో, నేను సకాలంలో కట్ అయిపోయింది, సాయంకాలం మీట్ అవుతాడో లేదో. పోలీస్ బ్రాడ్కాస్ట్ కాలింగ్, బీచ్ హత్యలో పట్టుబడ్డ నలుగురు హంతకులు జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. బీచ్ హత్యలో పట్టుబడ్డ నలుగురు హంతకులు జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. మీ అన్నయ్య గారు కార్ తీసుకెళ్లారుగా, ఈ వేళకి జైన్ నేను స్కూటర్ మీద తీసుకెళ్ళు. అయ్యయ్యా, మురిన స్కూటరా? నాకొద్దు బాబు, కెల్పోటు తగిలించుకుని వెళుతుంటే రోడ్డు మీద అందరూ తిరిగి చూస్తున్నారు. టాక్సీలోనే పోతాను. వెళ్ళు, ఒంటరిగానే వెళ్ళు, టాక్సీలోనే వెళ్ళు. వెళ్తాను. ఏ, నాకేమన్నా భయమా? అబ్బే ఏం భయం లేదు, కానీ నిన్ననే ఆ నలుగురు జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. ఎవరు? హంతకులు. హంతకులు వస్తున్నారు. భయంకర దోపిడీ చేసి నలుగురు ఖైదీలు జైలు నుంచి పారిపోయి తప్పించుకుని వస్తున్నారు. దారిలో అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపుకుంటూ పచ్చి నెత్తురు తాగుతున్నారు. నిన్న రాత్రి, అర్ధరాత్రి, శివరాత్రి, కాళరాత్రి ఒక పెద్ద బ్యాంకు దోపిడీ చేయాలనుకున్నారు. సొరంగం తవ్వారు ఒక్కొక్కడి లోపలికి. చొరబడ్డారు. ఎదురుగా కాపరా వాళ్ళు వెంటనే ఒక పిస్టల్ తీసి పది మందిని చంపారు. ఎంతమందిని? పది మందిని. అంతేకాదు, వాళ్ళకు ఆడపిల్లలంటే సరదాట. నిన్న ఆరుగురు ఆడపిల్లలు. వెళ్ళు, టాక్సీలో ఒంటరిగా వెళ్ళు. కావాలంటే చూడు, ఈ నలుగురు ఫోటోలు పేపర్లో పడ్డాయి. అబ్బా ఎంత అందంగా ఉన్నారు, చూడితే చూడు. మళ్ళీ మందు పెట్టారా? అలాగే మీరిద్దరు కాలేజీకి వెళ్తారా లేదా? చూడదునా చూడదునా, నేను కాలేజీకి వెళ్ళాను, వెళ్ళాలంటే వెళ్ళాను. ఇంకేం పెడతావులే మురళి? అదే ఏం లేదు, నేను కాలేజీకి పెడుతున్నాను. చెల్లమ్మా నువ్వు టాక్సీలోనే వెళ్ళమ్మా.
నేను స్కూటర్ లో వస్తా అన్నయ్యా. వద్దమ్మా, నాది ఎల్బోర్ట్ స్కూటర్ కదమ్మా, నువ్వు టాక్సీలోనే వెళ్ళు. ఇంకెప్పుడు అలా అనలేరా? అనవు కదా. అనను. ఎల్బోర్ట్ అనవు కదా. అనను. బుద్ధి వచ్చిందా? తీరండి గుంజుతి. ఒకటి చాలేరా? తీయమ్మా. రెండు సరే, ఇక పదా పదా. ఏ మంచిది, వెళ్ళి రండి. మురళి, జయను భయపెట్టకే. మీకేం కావాలండి? టెలిఫోన్ ఇచ్చారా? ఇక్కడ అలాంటిది ఏమి లేదు. ఆకాశవాణి, ఒక ముఖ్య ప్రకటన. ఖూనీ కేసులో పట్టుబడ్డ నలుగురు హంతకులు పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయారు. వాళ్ళు సాయుధులు గనక నగరవాసులు అప్రమత్తులై ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాం. ఆ నలుగురు ఫోటోలు పత్రికలలో ప్రకటించబడినాయి. ఆ హంతకులు ఆచోకీ ఏమాత్రం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. వారి పేర్లు పాప చిన్న కాదు దేవి. ఆ నలుగురం మేమే. నోరెట్టావా నువ్వు? మా పాపగారి పేరు చెప్తే పక్షిని నీడుతా. పక్షి ఇది రావబహుదూ రావు గదన మాట. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఉంది
ఇంట్లోంచి కదలండి, మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో మీకే తెలుసు. ఆత్మరక్షణ కోసం మా వారి ఇంట్లో ఉంచిన రివాల్వర్ ఇది. చెయ్యి అట్లా ఒడుకుతుంటే ఎట్లా కలుస్తాం? పాప ఆడదాన్ని. ఆడది తలుచుకుంటే ఎంతైనా కాసిస్తుంది. నేను తలుచుకుంటే ఆ రివాల్వర్ నీ చేతిలో వీల్లేదు. ఈ పాప ఆడాళ్ళ మీద చెయ్యి చేసుకోడు, కింద పడే. వీల్లేదు, ముందు మీరంతా బయటికి వెళ్ళండి. నేను ఇక్కడికి వచ్చింది చావడానికి కాదు. అయితే మీరంతా ఎందుకు వచ్చారు? నిజం చెప్పండి. నిజం నిదానంగా తెలుస్తుంది. ఎవరు నువ్వు? ఎంతసేపు ఎక్కడ దక్కున్నావు? నిన్నేనా? ముసలోడికి చెవులు లేవు, కళ్ళు లేవు. పాపా ఇంకా రెండు రోజులు ఇంట్లోనే ఉండాలా? ఉండి తీరాలి. రెండు రోజులే కాదు, అవసరమైతే ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉండాలి. ఎందుకు? ఎల్లుండి వాడు రాగానే కాల్చడం పారిపోవడాయిగా. మనం జైలు నుంచి తప్పించుకునేది ఊరు వదిలి పారిపోవడానికి కాదు, కేసు నుంచి తప్పించుకోవడానికి. మళ్ళీ పోలీసులకు దొరికితే ఏం చేస్తారు? సాక్షుల్ని సఫా చేస్తున్నావుగా. ఒక్కడు రావు బహదూర్ రఘురామయ్య, రాగానే కథం. రెండు వాడు కళ్ళు పోయిన కుర్రాడు. వాడి పాటికి చచ్చేస్తాడు, లేకపోతే వాడిని నోరు తర్వాత ముందే చంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. సరే, ఈ ఇల్లు తక్కి పెట్టడానికి ముగ్గురు చాలు. ఆ కుర్రాడు ఎవరి కోట? మా కోట. డేవిడ్, నీకు తెగింపు ఉందే కానీ తొందర ఎక్కువ. ఈ పనికి తగిన వాడు కాదు ఒకడే. చదువుకున్నాడుగా? బయలుదేరనా? ఇప్పుడొద్దు, చీకటి పని. డేవిడ్, చిన్న ఈ ఇంటి పనులకు అడ్డం తగలదు. ఇక్కడికి వచ్చే పోయే వాళ్ళకు మన వాసన కూడా తగలకూడదు. సారీ జయ, అనుకోని పనుల వల్ల ఆలస్యం అయింది. రా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లెట్స్ గో. క్షమించండి, లైట్ కూడా పగిలిపోయింది. చీకటి పడక ముందే ఇంటికి చేరుకోవాలి. డబ్బా మోటార్ సైకిల్.
నంబర్ చేస్తాను చూడు. మురళి అనే వాళ్ళు భయపెట్టారు కదా, వాడికి నేను భయపెడతాను చూడు. నువ్వు ఉండదు తప్పించుకొని పారిపోయిన ఆ ఖైదీల మేము. పోలీసులు ఫోన్ చేస్తున్నారు. జ్ఞాపకం ఉందా? జాగ్రత్త. ఉన్న కోసం తాలకు నువ్వు వచ్చా? నీ కంటికి నా పోతురా కనిపిస్తున్నానట, దొంగకి వచ్చినారా? గజం పట్టే చట్టా చూస్తాయి, ఇట్లా పోయి తపరాసుకురా. అత్తాసొస్తావేరా, దిష్టమహం అయితాసావు. ఉన్నమా, మర్చిపోయాను, ఇలాంటి పాలు తేలిపో. పోతానురా, పోతాను. నీ అంత తెలిసి మరీ పోతాం, దొంగ సచ్చినారా. నా దగ్గర కొట్టే కమిషన్ సాలుగా నా వాడికి ఎదురు పెడదాం అనుకుంటున్నావు, మొదలు నష్టం సచ్చినారా. కాదు వారు వాడి వాళ్ళ సినిమాకి డబ్బులు కూడా ఇస్తుంది కదరా, సచ్చినారా దొంగ సచ్చినారా. ఇక పండక్కి పందర పాలు సొక్కా కుట్టిస్తుంది కదరా, సచ్చినారా. ఆ కొత్త వాడి గారి గుంజిగాడు నీకు పాపేం సొక్కా కుట్టిస్తానారా, లేకపోతే సినిమాకి కుర్చీ టికెట్ కొనుస్తానారు, సచ్చినారా. నీ జిమ్మడి పడి మొదలు నష్టపడ, నీ కడుపు కాల నా కడుపు కొడతానేరా, నేను ఈదులో పెట్టి ఈరం వేస్తాను పద. నీ చేతికి బేబీ లేకపోతే నా పేరు పాలకు నమ్ముదాను. దొంగ సచ్చినారు, నలుగురు పోలీసు వాళ్ళని రిజర్వ్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దొంగ సచ్చినారు ఇంట్లో ఉన్నాడని పట్టిస్తారు. నాలుగు రోజుల వరకు రావతా చెప్పు, వెళ్ళు. ఉన్నమ్మా సావిత్రమ్మ తల్లి, ఈ దొంగ సచ్చినాడు నమ్మి స్టే చేసుకున్నాడు తల్లి. నేను కనుక్కుంటానే, నాలుగు రోజుల వరకు పారక్కర్లేదు, కావాలంటే కబురు చేస్తాను.
నువ్వు అత్తగేనమ్మా, నువ్వు చెప్తే నేను కాదంటారా? ఇక్కడ దొంగ సత్యరాణందని ఇంట్లో పెడతావు ఎంత ఈదురాదు. నువ్వు ఈదురాకి రారా, నీ కంట్లో కారం కొట్టకపోతే నా పేరు పాల్పడమే. మీకు డబ్బు కావాలంటే ఇవ్వ కారం చెప్పు, డబ్బు నగలు అంతా మీరే తీసుకోండి. దయచేసి ఇల్లు మాత్రం విడిచిపెట్టండి. నేను డబ్బు కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చావురా డేవిడ్? తప్పదు అన్న, ఇది డ్యూటీ. డ్యూటీ నిన్ను ఇంటి వాడిని చేద్దామని దూరం వస్తే పెళ్లి చూపులు మానేసి పారిపోయా దొంగల్ని పట్టుకుంటారంట. వాళ్ళు చట్టాన్ని ధిక్కరించిన హంతకులు అన్న. చట్టం చట్టం అంటూ ఉన్నప్పుడు ధిక్కరించే వాళ్ళు ఉంటారు, జైలు అంటూ ఉన్నప్పుడు తప్పించుకు పారిపోయే వాళ్ళు ఉంటారు. అయినా పెళ్లి చూపులకు ఇప్పుడేం తొందర, రేపు కాకపోతే తర్వాత చూసుకోవచ్చు నాన్న. ఎప్పుడు చూడాలో ఎవరిని చూడాలో నాకు తెలుసురా. ఇది రావు బహదూర్ రఘురావయ్య గారికి సంబంధం, మాట తప్పితే మనవు తప్పుతుంది. పోనీలే నాయన, రేపు ఒక్క పూట ఎలాగో వీలు చేసుకుని మాతో పెళ్లి చూపులు కూడా. అరగంట అయితే వస్తాను. అరగంట కాకపోతే 6 గంటలు చూస్తా ఉంటా. మనం వెళ్ళేది పెళ్లి చూపులకి, ఎగ్జిబిషన్ కాదు. సరే మీ ఇష్టం. హలో హలో, రఘురామయ్య ఉన్నారా? ఫోన్ జాగ్రత్త. హలో, సావిత్రిని మాట్లాడుతున్నాను. నువ్వా అమ్మా? నేను భాస్కర్ తండ్రిని. అనుకున్న ప్రకారం అమ్మాయిని చూడటానికి రేపు వచ్చేస్తున్నావు. రేపా? సరిగ్గా 10 గంటలకి. హలో హలో, ఎవరు ఫోన్ చేసింది? తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడానికి మగ పెళ్లి వారు ఇస్తున్నారు. పెళ్లి చూపులకు వస్తున్నా? ఈ పరిస్థితుల్లో మనం రావటం క్షేమం కదేమో. అయితే రావుతుంది, ఫోన్ చేస్తాను. వాళ్ళు రేపు వస్తారు. వచ్చే వాళ్ళు మనల్ని పసిగడితే? పసిగడితి మసి చేస్తాం. పెళ్లి కొడుకు ఎవరు? ఏం పని చేస్తున్నాడు? జీతం ఎంత? ఇంత నీకెందుకు? ఉండండి, నేను చెప్తాను. పెళ్లి కొడుకు పేరు భాస్కర్, అతని గవర్నమెంట్ ఉద్యోగం. ఇన్స్పెక్టర్. బట్టి బెదిరుగొడ్లు. మరే రెవెన్యూ ఇన్స్పెక్టర్ రా. ఎవరు ఎవరు మళ్ళీ ఎందుకు వచ్చాడు? వెళ్ళు, వాడికి ఏ అనుమానం రాకుండా మాట్లాడి బయటకు పంపించు. జయ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక్కసారి బయటకు వస్తావా? నువ్వు భయపడి కేక పెట్టడం, మూర్చపోవడం, ఇవన్నీ చూస్తే నువ్వేదో నిర్బంధంలో ఉన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. నీ అనుమానం నిజమే. త్వరగా చెప్పు, నీ నిర్బంధానికి కారణం ఏమిటో చెప్పు. నీ ఆవేదన తీరుస్తాను. ఈ ఆవేదన నేను అనుభవించవలసింది, మీరు తీర్చని కాదు. మనిద్దరి మధ్య రహస్యం చెప్పు, అది నిన్ను నన్ను వేరు చేసే విషయాన్ని సరే చెప్పు.
నా తప్పు ఏదైనా ఉంటే చెప్పు, అది నేను సర్దిద్దుకుంటాను. నన్ను దూరం చేయకు, నేనిచ్చి నేను దూరం కాలేదు. చెప్తాను భాస్కర్ ఆ రహస్యం. ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. మా ఇంటికి వచ్చే మమ్మల్ని క్షమ పెట్టకండి. వెళ్ళండి. తెలిసిందన్నా మీ సర్ప్రైజ్. మన పనేదండి ఫారో చేయడం, పట్టేయడం. పేరు కూడా తెలుసు సార్, ఇట్ స్టార్ట్స్ విత్ కే. ఆగండి, మీరెందుకు కంగారు పడతారు? కే స్టాండ్స్ ఫర్ కమల. వై యూ స్టాండ్? సిట్ డౌన్, సిట్ డౌన్ జెంటిల్మెన్. కే అంటే కమల, కమలాదేవి కళాపాడు. కమ్మని కాశీ మదిలి కథల్లాగా రాద్దామని చూస్తున్నారు సార్. సార్ మీకంటే ముందు ముగ్గురు టెలిఫోన్ ట్రై చేసి వెళ్ళారు, మీరు నాలుగో వారు. డ్రాప్ యువర్ టెలిఫోన్ బిజినెస్ మిస్టర్, మైండ్ యువర్ బిజినెస్. నాకు వణుకు వస్తుంటుంది. మీకు అంతేనా? మీరెందుకు ఉడుకుతారు? వణికిస్తారు. ఇప్పుడే వస్తా. నువ్వా, నీకు నోరేం లాయిషు? నాకే ఆయు ముడి హోటల్కి వచ్చాను. ఏంటి? జైల్లో నుంచి పారిపోయిన ఆ నలుగురు దొంగలు ఎక్కడ? నలుగురు కాదచ్చా, ఒక్కదే. నా భుజం మీద నుంచి చూడ. నేను నీసాలు లేదని అనుమానమా? ఫోటోలో ఉన్న నీసాలు నీ మనసులో నుంచి తీసే. వాడు వీడే, వీడు వాడే. అదే కాదు కాదు కాదు, వాడు వీడు కాదు, వీడు వీడు వాడు కాదు. పేపర్లో ఉన్న కళ్ళద్దాలు ఇప్పుడు లేవే. అచ్చు పొరపాటు ఏంటండి, అచ్చు పొరపాటు. మీరు ఆ పెద్ద మనిషి నన్ను కోర్టు గీడ్చి పరువు నష్టం దావా వేస్తే నేను కోర్టుకి ఎలా వెళ్ళేది? సైకిల్ లేదే. ఇష్టపడతా వాడు అవునో కాదు ఒక క్షణంలో తేల్చేస్తాను. నేను చెప్పినట్టు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చో. ఆ పని మీరే చెయ్యండి, నేను చెప్పినట్టు చేస్తారా లేదా? నా సైకిల్ ఇస్తావా? కాఫీ మీద ప్యాంటు పడింది. నో ఎయిర్, ఎయిర్ కండిషన్ ఉంటుంది. బస్ కాఫీ జెంటిల్మెన్ కాదు. Master!
అయ్య నేను చెప్పే శ్రద్ధగా విను. ఈ రోజు మన సరే ఈ బొమ్మలు చాలా బాగున్నాయి కదా. అబ్బో భలే మోతగా ఉన్నాయండి ఈ బొమ్మలు. మన దేశ బొమ్మాయిలువేనండి? ఆ ఏమమ్మాయిలో కానండి, పోను పోను చీరల కింద కడుతున్నారు, జాకెట్ల పైకి తొడుతున్నారు. ఆ పాత పద్ధతులు కుదరినప్పుడు కొత్త మార్గాలు కనిపెట్టాలరా. ఓహో నీకెందుకు ఇంగ్లీష్ పుస్తకం? ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. నేను సేగ చేయడం తోటే లైట్లన్నీ ఆరిపోతాయి. వెంటనే వంటింట్లో సామాన్ అంతా చిందర వందరగా విసిరి గల్లం చేసి పారి. చెప్పి సరిగా నేను పోతురాజు మంచినీళ్ళు అంటాను. వెంటనే మెయిన్ ఆఫ్ చేసి వదిన నువ్వు చేయ బయటకు వెళ్ళి వీతలకు తాళం వేసేయండి. ఇంకో తాళం చేయి. తొందరపడుతున్నావేమో. నువ్వు భయపడుకున్నా ఈ గండం నుంచి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు. నేనా పోతురాజు గారు వంటగది గల్లంతలో నేను పోలీసులు ఫోన్ చేస్తానుగా. మామయ్య నాన్న గదిలో ఉన్నారులే, బయట తాళం వేస్తాను. జాగ్రత్త జయా, జ్ఞాపకం ఉందా పోతురాజు మంచినీళ్ళు? హలో పోలీస్ స్టేషన్. జైలు నుంచి తప్పించి పారిపోయిన ఖైదీలు ఇక రాఘవద్దు రఘురామ గారి ఇంట్లో ఉన్నారు, వెంటనే బయలుదేరండి. హలో పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. 4-5 జీపుల్లో 40 మంది పోలీసులు తీసుకొని వస్తున్నాం. భయపడకు రత్తి ఎల్ల వంటలు కళా కట్టింది. పోలీసులకు ఫోన్ చేసి నేనే మెయిన్ ఆఫ్ చేసింది. పనిచేయనప్పుడు కొత్త పద్ధతులు కనిపెట్టాల ర్యాష్. కాదు, ఇక్కడ నా గంట గంట గండంగా ఉంది. పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. నేను అక్కడికి వచ్చానా? వద్దు, నువ్వు అక్కడే ఉండు. ఒక్కటే మాట, ఆ కుర్ర సాక్షి గారు నీ వద్దు, రెండో సాక్షి రావు వద్దు, మా వద్దు. అక్కర్లేదనుకోండి, అయినా రేపటి వరకు మీరు ఇక్కడ ఉండడం మంచిది. హలో థ్యాంక్ యూ పర్మిషన్. ఎస్, టికెట్ నంబర్ 5-6 మెడ్రాస్ ట్రంక్ కాల్పేషన్ ఏమిటండి? కొంచెం త్వరగా ట్రై చేయండి. ఎస్. అట్టే చూడకురా, అనవసరంగా ప్రేమ ఏర్పడుతుందేమో. ప్రేమ కాదు పాప, పగ వీడి ఆయుష్ ఇంకా ఎన్ని గంటలుందో చూస్తున్నాను. పెళ్ళారు వచ్చారా? వచ్చారు. ఏం లేదు,
నా పని ఇంకా పూర్తి కాలేదు. నేను ఇవాళ రావటం లేదు. ఇవాళ రావటం లేదా? చాలా మంచిది, ఇంకా 4 రోజుల వరకు రాకండి. పడిచి హలో. నేను చెప్పినట్టు చేయకుండా ఫోన్ కట్ చేస్తావా? ఈసారి నువ్వే టంకాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మా చెప్పు. అబ్బా నువ్వు తప్పు, నేను ఫోన్ చేయిస్తాను. కాదు, ఆడపుత్ర నంటుకోవద్దు. ఫోన్ ఎలా చేయించాలో నాకు తెలుసు. చిన్న ఆ కుర్రకు ఇంకా తీసుకురా. ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడే పక్షి, కుంకేమిట్రా కుంకన్నరా. మళ్ళీ హైదరాబాద్ నుంచి టంకార్. మరి ఎక్కువంట్లో బాగోలేదు, వెంటనే బయలుదేరమ్మని చెప్పు. చెప్తావా చెప్పవా? నేను చెప్పాను. మాట మార్చావా? మరో క్షణం. హలో, లైన్ ఇవ్వండి. వెళ్ళలేదు, ఇందాక మాట్లాడుతుండగానే సడన్ గా ఫోన్ కట్ అయింది. జైకు ఒంట్లో బాగాలేదు, మీరు వెంటనే బయలుదేరండి. జైకు ఒంట్లో బాగాలేదా? సరే నేను బయలుదేరేస్తున్నాను. అలాగే అలాగే బయలుదేరేస్తున్నాను. నాకేదో భయంగా ఉంది. రే ఎందుకు రాలా? రాముందుగా తిరుగుతారు. పండి పండి, తల మూల కూర్చోండి. రే మేము మూల కూర్చుంటే మీ అన్నయ్య పాడి కట్టేదేవరా? ఏంటే నేను బ్రతుకుండగా మా అన్నయ్య ప్రాణం తీరారా? ప్రాణాలు కావాలంటే నన్ను చంపండి, ఆయన మాత్రం ఏం చేయకండి. డ్రైవర్ చాలా అలసిపోయినట్టున్నావు, కారు గ్యారేజీలో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళు.
మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, ఏమని బెదిరించబోతున్నారో కూడా నాకు తెలుసు. అంత తెలిసిన వాడికి మమ్మల్ని ఎందుకు పట్టించావు? నేను పట్టించలేదు. నాకు మారకు, నువ్వు పోలీసుకు రిపోర్ట్ చేశావు, నువ్వు స్టేషన్లో ఉండగానే మమ్మల్ని తీసుకొచ్చారు, ఇన్స్పెక్టర్ నిన్ను మెచ్చుకున్నాడు కూడా. పరిస్థితుల ప్రభావం. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించడానికి కూడా నేనేమి ప్రయత్నించే. అంటే సకుటుంబంగా సావడానికి సిద్ధమేనా? కాదు, నేను ఒక్కడిని. నా ప్రాణాలు ఇచ్చైనా సరే నా కుటుంబాన్ని కాపాడుకోవాలని మీ విషయం దైవానికి వదిలేశాను. తెలిసిన రహస్యం దాచినందుకు చట్టరీత్యా శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధమయ్యా. మీ పాపం పండింది, మీరే పట్టుబడ్డారు. మా పాపం పండితే మీ ఆయువు మూడింది. నిజం తెలుసుకోలేక ఒక నిండు ప్రాణం తీస్తారా? తప్ప, మా నలుగురు ప్రాణాలు కాపాడుకునేది ఈ ఒక్క ప్రాణం తీయడంలో తప్పు లేదు. మీ ప్రాణం దక్కుతారా? మీరు చేసిన నేరం మారిపోతుందా? నేరం కాదు, సాక్ష్యం మార్చుకుంటుందోనే పరిష్కరించాలి. ఆలోచించండి సావిత్రి. ఈ దుస్తుల్ని ప్రాధాన్యపడి ప్రాణాలు రక్షించుకోవడం కంటే ఒక నీతికి నిర్ణయానికి కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. వీళ్ళ మనుషులా, వీళ్ళకి మానవత ఉందా? ప్రాణ భయంతో పారిపోయే ఒక పసిగంతును నా కళ్ళ ముందే వేటాడి హత్య చేశాను. హృదయం లేదు అంతకు మాకు హృదయం లేదు, మనస్సు లేదు, మమత లేదు. మా దారి కట్టు వస్తే ఎన్ని హత్యలేదు. నీ చెల్లెల్ని, నీ తమ్ముడిని, నీ తండ్రిని అందరినీ ఆహ్వానిస్తాం. ఆగండి, మీరు చేసిన హత్యకు ప్రత్యక్ష సాక్షిని నేను. నన్ను చంపి మీ ప్రాణాలు దక్కించుకోండి, నా కుటుంబాన్ని చంపి మీ పాపం పెంచుకోకండి. పాపం నిన్ను చంపి నీ కుటుంబాన్ని వదిలితే పాపమని వాళ్ళు మమ్మల్ని కరికరిస్తారా? వేదాతా పోలీసులకు పట్టించి ఉరికంపు ఎక్కించేంత వరకు నిద్ర పగ రఘురామయ్య పగ. నేను చేసిన హత్యలకు కారణం రక్తదాహం కాదు, రక్త సంబంధం. నా ఆత్మీయులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం నిండు చూలాను నా భార్య, ముక్కు పచ్చలారిని నా బిడ్డడు ఆహుతయ్యారు. ఆ దుష్టుడు ధనుంజయరావు నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. అంతుకుడు అనుకుంటున్న ఈ పాప ఒకప్పుడు మనిషి, హృదయం గల సాధారణ దైవం. ఒకరోజు నా యజమాని ధనుంజయరావు ఎంత బ్రతి మారినా వినకుండా తప్ప తాగి కారు తోలుతున్నాడు. నాకు డబ్బెందుకు సార్? మీ నేరాన్ని నేను ఒప్పుకుని జైలుకు వెళ్తాను. నేను తిరిగి వచ్చేంత వరకు నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీది. 18 మాసాలు జైల్లో కఠిన శిక్ష అనుభవిస్తున్నాను. నా అన్నదాత పోషణలో నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. మిమ్మల్ని పోషించే అవసరం నాకు లేదు పో అని గెంటేసి. మా కళ్ళెదుటే అంత ఘోరం జరుగుతుంటే చూస్తూ సహించలేకపోయాం, అన్యాయం అన్నాం, తిరగబడ్డాం. ఫలితం మా ముగ్గురి కూడా జైలు ప్రాప్తి. నిండు చూలారు నా భార్య, ఏమైందో. నా భార్య దిక్కులేని చావుకు ప్రతీకారం ఆ నమ్మకత్రోహి ధనుంజయరావును హత్య చేశా. నా బిడ్డను నాకు దూరం చేసినందుకు వారి బిడ్డను ఈ భూమి మీద లేకుండా చేస్తాం. ఎవరు ఎదిరించినా, ఎవరు సాధన సాధ్యత
డేవిడ్ కాదు అయిపోయింది ఇంకా కాలేదు ఇప్పుడే కుర్రవాడి కనిపెట్టి చంపకుండా వచ్చేసాయి చంపటం తేలిక కానీ చంపి తప్పించుకోవడం కష్టం కాదు తట్టమన్న మాట్లాడు చేతనైతే వాడుతాం లేకపోతే చేతులైతే ఆ పని కూడా నేర్చుకుంటాం ఆగు చిన్న కాదు కొంచెం అసలు విషయం ఏమిటి పాప ఆ కుర్రాడి కళ్ళుపోయి హాస్పిటల్ వస్తాడు వాడికి ఎలాగైనా చూపు తెప్పించాలని పోలీసులు చాలా ప్రయత్నిస్తున్నారు పోలీస్ కాపలు అంత బలంగా ఉంది అవును చాలా బలంగా ఉంది నేను ఏ క్షణాన పట్టుబడతాను నాకు చాలా భయంగా ఉంది భయపడు కాదు నీ చాతుర్యమంతా ఉపయోగించు ఎలాగైనా సరే ఆ కుర్రాన్ని కాల్చి కాలుస్తాను కానీ నా పని ఎప్పుడు పూర్తవుతుందో నాకే తెలియదు ఈలోగా మీరు తొందరపడి చేతిలో ఉన్నాడు కదా అని రఘురామని చంపితే చేతులారా కుర్రాన్ని మనమే పోగొట్టుకుంటాం అదేమిటి ఇప్పుడే రఘురామని చంపితే ఈ హత్య విషయం వెంటనే బయటికి పోతుంది అప్పుడు పోలీసులు కుర్రాడి కాపులో మరింత కట్టుదిట్టం చేస్తారు నేను ఇంకా కుర్రాన్ని ఎలా చంపగలను పాప మనం నలుగురు జైలు నుంచి పారిపోయి వచ్చింది ఇద్దరు సాక్ష్యం చంపాలనేగా ఒక్క సాక్షి బ్రతికినా మన నలుగురికి ఉరిశిక్ష తప్పదు అవును కరెక్ట్ కాదు రఘురామని ఇప్పుడు చెప్పు నువ్వు ఆ కుర్రాన్ని కాల్చొద్దు కాచేసి తీసుకురా ముహూర్తం పెట్టి మొత్తంగా కాల్చేద్దాం అప్పుడు మనం అంతా కలిసి పారిపోవచ్చు వెరీ గుడ్ వెళ్ళు జాగ్రత్త సంతోషపడకండి మిమ్మల్ని ఏ క్షణంలోనైనా సరే మేము చంపేలోగా మీరు క్షణాలకు ఒకసారి కావాలి ఎప్పుడు చస్తాము ఎలా చస్తామో అనే భయంతో కృంగి కృషించి మీరు పడే ఆవేదన మేము చూడాలి మొక్కకి అప్పుడు తీరాలి రఘురామయ్య బ్రతకాలనే ఆశతో ఎవరే పిచ్చి వేషాలు వేసినా ముందు మా చేతుల్లో నువ్వు చస్తావు మీలాంటి హంతకుల చేతుల్లో చావాలని భగవంతుని నిర్ణయమే అయితే మానవ మాత్రంలో మేమెలా తప్పించుకోగలం ఏమిటిది ఆయన ప్రొద్దుటి నుంచి భోంచేయలేదు పాలు తెచ్చా పాలా దేవుడిగా పిల్లి జరుగుతోందిరా
ఉసిరినవి కలికి వెన్నెలను వెలిగే ఇంత కటిక చీకటులు ముసిరినవి మిసిమి నవ్వుల నందనమ్మున విషపు నాగులే కసిరినవి ఈ పరిస్థితుల్లో మా సాక్షిని మరో హాస్పిటల్లో మారిస్తే దట్ ఈస్ బెటర్. నీకు కొట్టే జబ్బు పాలేదు. కొడతారా? కొట్టి చూపిస్తాను. నువ్వు చేసే పని ఏమిట్రా? ఏమిట్రా చేసే పని? ఏం చేశాను? ఏం చేశావా? తాగచ్చా బీడీలు? తాగచ్చా? నేను బీడీలు తాగానా? నువ్వు కాకపోతే రావు పాలతో రఘురావు తాగాడా? చెత్త బీడీలు. ఒరే వాడి అధికారం ఏంటి? వాడి హోదా ఏంటి? వాడి ఇదేమిటి? ఒరే వాడిని చెడగొట్టాలని పుట్టావు కదా? ఒరే నువ్వు తాగుతావా? బీడీలు తాగుతావా? తాగుతాను బీడీలు తాగుతాను. ఏ ఎలాగో చేరుకుంది. ముందు రాయని చెప్తాను. తెలియకుండా రహస్యాలు మాట్లాడుకోవద్దని చెప్పలా? మాకు రహస్యాలు ఏమిటా? జాగ్రత్త.
ఏమిటి బాబా ఇది? బీడీ బీడీలా? బీడీ కట్ట చాలవా, ప్యాకెట్ కావాలా? బీడీలు నేను తెమ్మనలేదే. మురళి నువ్వే కదరా అతి రహస్యంగా సైగ చేశావు, 3 వేళ్లు చూపించావు, 3 కట్టలు తెచ్చాను. కర్మ ప్రాణం తీసావు కదా బాబాయ్. నేను కాదురా, బీడీలు తీస్తాయి నీ ప్రాణాలు. ఒకటి మురళి, బీడీలు మంచివి కాదురా, మారే సిగరెట్ తగ్గాయ్. కర్మ కొద్ది దొరికాడు, ఇంకా నయం చుట్టలు పెట్టరాలా చుట్టలు. జరద కమలా జరద కమల, కమల పేరే కమ్మదన, కమల పేరే కమ్మదన, కమల జరద ఇంకా కమ్మదనం. వేసుకోరా నా తండ్రి వేసుకో. ఏం ఘాటు పిక్కు, ఇంత పిక్కు ఉంటాడు కానీ కమల్ని ఫాలో చేయలేవు. రఘురాముడు హైదరాబాద్ వెళ్తే వెళ్ళావు కానీ బ్రహ్మాండమని చెల్లదా తెచ్చావా? వెరీ గుడ్ వెరీ గుడ్ విచ్చువర్ బయట పర్మిషన్ ఏదోప్పుడు కొద్దిగా తీసుకుంటాం చదువుకుంటాను. లేదు పాత న్యూస్ పేపర్ ఏం లేదా? వస్తా ఉన్నా పాత న్యూస్ పేపరు అన్ని ఇంగ్లీషే. దినపత్రికలు ఎక్కడ ఉంటాయి? మురళి గారు బిల్లు కోసం అమ్మేసి ఉంటాడు వేటవాయ్. ఈ జడ్లకి ఈ పేపర్ చాలు. రఘురావయ్యా ఇవాడు వచ్చాడా? తీసుకో తీసుకో, 2 రోజులు బాగా తీసుకో. హైదరాబాద్ వెళ్ళేవాడు అసలు అక్కడ రెస్ట్ అయ్యేవాడు నీకు. ఆఫీస్ బాగుంటే మనమే చూసుకుంటాంలే. కమలా జడ నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు ఒక పెద్ద డబ్బా చేస్తుందమ్మా. వస్తానా? అమ్మా అబ్బా మళ్ళా ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? అదేమిటి భీమయ్యా, లంకలో సీతలాగా నా సైకిల్ స్టేషన్లో ఉందిగా. సైకిల్ కూడా ఇప్పుడు ఎందుకయ్యా? ఇప్పుడు కాకపోతే సైకిల్ తుప్పు పట్టి మోడమరకట్ట పెట్టిన తర్వాత. తుప్పు పట్టదు రావయ్యా, తుప్పు పట్టకుండా తుడుస్తాంగా, వెళ్ళిరా. జాగ్రత్తగా తుడుస్తావా భీమయ్యా? అన్ని పాటలు కరెక్ట్ గా ఉండాలి. ఓ ముడుపా ముడుపా. అవును భీమయ్యా, నా సైకిల్ క్షేమంగా తిరిగి వస్తే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయిస్తానని మొక్కున్నాను. సైకిల్ కూడా ఒక దీపారాధన ఎందుకు? దీపం ఆరబట్టే కదయ్యా, నా సైకిల్ కి ఇన్ని తిప్పలు వచ్చింది. కనీసం దేవుడి ముందు దీపం పెడితే చేసిన పాపాలన్నా పోతాయి. తండ్రి మహానుభావ. భీమయ్యా ఇదిగో సీసా. సీసా చూడగానే శోష వచ్చిందా? శోష కాదయ్యా, చిన్న దేహమా అవస్థ, తగ్గించకూడదు. పంటి నొప్పి. మంచి పని జరిగింది, ఎవడో తగిలింటాడు కత్తులు రత్తయ్యా. కాదయ్యా, పంటి కింద రాయి పడింది. ఆశ్చర్యమే ఉంది భీమయ్యా, పూర్వం బియ్యంలో రాళ్ళు కలిపేవాళ్ళు, ఇప్పుడు రాళ్లలో బియ్యం కలుపుతున్నారు. అయ్యా ముద్దకు 33 రాళ్ళు మాకే వస్తున్నాయి, మీకు వస్తున్నాయా? భీమయ్యా ఫ్రీగా ఇచ్చే తలుగు రాసుకునేవు, చూడు జాగ్రత్త, సైకిల్కే రాయాలి. ఏం మరీ అధికంగా ఉందా? భీమయ్యా చూడు ఇదేమిటి? జరద కమల జరద, కాస్త వేసుకుంటే పట్టునొప్పి అదే పోతుంది. ఏ కాస్త తలదా, మొత్తం వేసుకోవయ్యా. భీమయ్యా నా సైకిల్ జాగ్రత్త. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు ఇంట్లోనే ఉన్నారు, మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు. మేము ఉత్తర మధ్యలో ఆగిపోయింది, ఎవరు రాసుంటారు? ఆల్రైట్ అదండి, ఆ పట్టాభరమైన కనుక్కుందాం. ఈ ఉత్తరం రాసింది మీరేనా? ఉత్తరం రాసే వైఎస్ఆర్ అది, ప్రేమలేఖలు రాయడానికి నేనేమన్నా పిల్ల కాకినా? అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఈ ఉత్తరం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు? డోంట్ కన్ఫ్యూజ్. ముందు నా సైకిల్ సంగతి చేస్తండి. దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు రోజు జరద ఎక్కడ కొంటారు? కెళ్ళి కొట్లో. ఏ కొట్టు? కాగితం పెన్సిల్ తీసుకోండి. ఎందుకు? ఊళ్ళో బోల్డ్ కొట్లున్నాయి, ఏ కొట్లో కొన్నాను ఎవరికి జ్ఞాపకం? ప్లీజ్ కొంచెం జ్ఞాపకం చేసుకుని చెప్పండి. జ్ఞాపకం తెచ్చుకుంటే ఇంకో 66 కొట్లు తెలుస్తాయి. అయినా ఇటువంటి అర్థమైన అలవాటాన్ని మన డబ్బుతో తీర్చుకుంటే ఏమి తెలివండి? అడుగడికి ఆదుకునే ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు, సొమ్ము ఒకది షోకు మంది. వాడు సేవ్ ఆఫ్ కార్డ్ అటావే
You meet me in the court. హైదరాబాద్ నుంచి ట్రైన్ కాదు. హలో, ఎస్ ఎక్రమ్ ఎస్పీ. హలో హలో, డాక్టర్ నారాయణ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ మిస్టర్ రఘురామయ్య, మీ మామగారు చనిపోయారు. మామగారు చనిపోయారు. ఎవరు ఫోన్ చేశారు? నాన్నగారు ఫోనా? ఏం చెప్పారు? ఇక్కడికి వస్తున్నారా? ఇక్కడికి రావద్దని చెప్పు. ఈ నరకంలో ఆయన కూడా ఎందుకు రావద్దని ఫోన్ చేయండి. రావద్దు అని రఘురామయ్య రాగం తీయగానే అక్కడ ఆయన కళ్ళు మూసుకొని పడి ఉంటాడు. చేయవయ్య ఫోను. తొందరగా చేయండి. ఈ ఫోన్ అందే లోపు ఆయన బయటకు వస్తారని. అసలే బలహీనం మనిషి. కరెక్ట్. మాతో మరొక బుల్లెట్ ఎందుకు వేసి చేస్తావు? ఫోన్ చెయ్యి. చేయను. చెయ్యవా? చెయ్యవా? చెయ్య. ఇది మా కుటుంబ విషయం. మీకు ఎలా చెప్పు? మీరు చచ్చే వరకు మీ ప్రతి విషయం అవ్వకుండాను. సావిత్రి, 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 మీ నాన్నగారు చనిపోయారు. సావిత్రి చనిపోయారు. ఇప్పుడు మీకు కసి తీరిందా? ఆ హిస్టీరియా మనిషి చావుకు సిద్ధమైతే మీకు సంతృప్తి కలిగిందా? చంపేవాళ్ళు ఒక్కసారిగా చంపండి. ఎందుకు ఇలా ప్రతిక్షణం చంపుతామని బెదిరిస్తారో ప్రత్యక్ష నరకం చూపిస్తారు. దుర్మార్గు, ఇక మీ తుపాకీ గుడి నన్ను ఏం చేయి? ఇప్పుడే ఈ క్షణమే బయలుదేరి మేము హైదరాబాద్ వెళ్తున్నాం. సార్ లే, మీ నాన్నగారి అంత్యక్రియలు మనం దగ్గర నుండి జరిపిద్దాం. అంత్యక్రియలు జరిపిస్తావా రఘురామయ్య? కానీ నువ్వు బయలుదేరక ముందు నీ భార్యను కలిచేస్తాం. అప్పుడేం చేస్తావు? ఎవరి అంత్యక్రియలు దగ్గరుండి జరిపిస్తావో నిర్ణయించుకో. ఒకటే నిర్ణయం, మా అన్న వదిన హైదరాబాద్ వెళ్ళడం ఖాయం. మీరు ఏం చేసినా సరే ఇప్పుడే పంపిస్తాను. వదిన అన్నయ్య, మీరు ప్రయాణాన్ని సిద్ధం కండి. నేను సార్ అడిగాక వీళ్ళు ఎలా అడ్డం పడుతున్నారు. అయ్యో మిత్రుడు, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి. ఈ మాత్రం దెబ్బకు డాక్టర్ ఎందుకు? రాయే పోతు, నన్ను పడుకోరా. తీసుకెళ్ళు. నేను వెళ్ళలేనమ్మా. ఏ నా మీద పడి కలుస్తారమ్మా. పోన్లే, నేను తీసుకెళ్తా. ఇల్లాలే స్వయంగా తీసుకొచ్చింది రా.
అమ్మా ఆకులు ఇచ్చేసారమ్మా? ఇచ్చాను. జై వీర హనుమాన్. పోతరాజు. ఏమిటమ్మా? ఇంకో క్షణంలో మన పేడ వదిలిపోతుంది. ఎలా? కలిపేస్తానమ్మా, విషం కలిపేస్తాను. విషయం కలిపావా? అవునమ్మా, సోనాల విషయం కల్పిస్తాను. జయా మురళి ఎక్కడర్రా? కొంచెం సున్నం తెచ్చి పెట్టండర్రా. కళ్ళు చెవులు పోయినా ముసలాడి పళ్ళు మాత్రం ఆ గట్టిగా ఉన్నాయి. అయ్య గారిని కొట్టేసరికి నా కడుపు ఉడిగిపోయిందమ్మా. ఇక వేరే దారిలాక ఈ పని చేశాను. ఆ పాపిస్తుంది చంపిన పాప లేదమ్మా. ఎందుకు వేసుకోవద్దన్నా? దీంట్లో ఏముంది? అమ్మా అమ్మా, నేను ఎంత మొత్తుకున్నా వెనుకున్నా ఇక్కడేనా. పాపం నువ్వు స్వయంగా దేవటానికి ఇదా కారణం. కూర్చొని వేడుక చూస్తున్నావా రఘురామయ్య? మమ్మల్ని హృదయం లేని హత్తుకున్నావు. ఇప్పుడు నీ భార్య మాకు విషం పెట్టి చంపాలని చూసింది. ఎవరు హృదయం లేని హత్తుకురెవరు? సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం చేసే హత్య కూడా చట్టరీత్యా న్యాయమైంది. మీ పద్ధతిలోనే మీకు సమాధానం వచ్చింది. కాబట్టి మీరు తీసుకున్న గొత్తులో మీరే పడ్డారు. ద్వేషం పరిచేస్తున్నాను. అంటే ఆకులు ఏమైనా వేసుకున్నారా? మేమెవరూ వేసుకోలేదు. మరి మీ నాన్న ఎవరు? చూసావా సావిత్రి, కాస్తలో ఎంత గండం తగ్గిపోయిందో. పోతరాజు, ఆ విషయం చూస్తే బయటపారి వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగమ్మా. చూడండి. లేదు ఏం లేదు నాన్న. రాముడు? నేను అమ్మా. అయ్యో అయ్యో అయ్యో, కమల నా మీద కంప్లైంట్ ఇచ్చిందా? 49 సార్లు నేను ఫాలో చేశానా? ఫాలో 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 ఫాలో. అసలు ఈ ప్రపంచంలో ఆడదే మగాన్ని ఫాలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేనక విశ్వామిత్రుడిని ఫాలో చేసింది, తార చంద్రుడిని ఫాలో చేసింది, సూర్పణక ఆ పట్టాభిరాముడిని ఫాలో చేసింది. ఆ లెక్కన ఈ పట్టాభిరామయ్యను కమల ఫాలో చేయాలి. కమలను ఈ పట్టాభిరామయ్య ఫాలో చేయలేదు. అప్రాడ్ టైపిస్ట్ కమల మాటను నమ్మి ఈ హెడ్లక్ని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారా? ఏం న్యాయం సార్? అయినా అసలు మీకు ఏం బుద్ధిరండి ఈ వయస్సులో ఆడపిల్లను ఫాలో చేయడం? ఫాలో చేయలేదు, చేసి చూపిస్తాను. నా సైకిల్ నాకు ఇప్పించండి. మై సైకిల్ పట్టాభి. ఓపడకండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఫాలో చేయాలండి. అవకాశమైనా ఉండాలి, అవసరమైనా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారనుకోండి, మీకు అందం ఉంది, యు ఆర్ హ్యాండ్సమ్, అవకాశం ఉంది, యు ఆర్ స్మార్ట్, ఈడుంది, యు ఆర్ టాకింగ్, జోడుంది, యు గాట్ బ్యూటిఫుల్ బాడీ ఇన్ అవర్ హ్యాండ్, మీరు ఫాలో చేసినా చెల్లుతుంది. నేను ఫాలో చేస్తే ఏమి చెల్లిసి వస్తుంది సార్? ఒక 50 పైసలు కూడా చెల్లిస్తాను. అది ఫాలో అయ్యి ఫాలో ఫాలో ఫాలో.
అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి నీ చెయ్యి నా చెయ్యి నా దూకుగా పెనవేయాలి అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి నీ చెయ్యి నా చెయ్యి నా దూకుగా పెనవేయాలి వెళుకు చూపుల నీ నయనాలు తళుకు మంటే అదే పది వేళ్ళు వెళుకు చూపుల నీ నయనాలు తళుకు మంటే అదే పది వేళ్ళు నిన్ను కని రివ్వుమని నింగికి పొంగెను పరువాలు అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి నీ చెయ్యి నా చెయ్యి నా దూకుగా పెనవేయాలి పొంగులు ఆగవులే చిలిపి నవ్వులు దాగవులే వలపు పొంగులు ఆగవులే కదలకు వెదలకు అమ్మని కాలం మనదేలి అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి నీ చెయ్యి నా చెయ్యి నా దూకుగా పెనవేయాలి చంపారు చెడగొట్టేశారు సార్ రేపు నేను కూడా ఫాలో చేయాల్సిన అవసరం వస్తే ఆ అమ్మాయిని సైకిల్ మీద ఎలా ఫాలో చేయాలా అని ఊహించుకుంటున్నాను అది సరే ఫాలో చేయడం చట్టరీత్యా తప్పు శ్రీనాథ్రి ఇంత స్టేట్మెంట్ తీసుకో హైసి కమలా నిన్ను నేను 49 సార్లు ఫాలో చేశానా ఆల్ రైట్ నువ్వు నన్ను 94 సార్లు ఫాలో చేశావు ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ ఎస్ ఐఎమ్ రెడీ ఆపరేషన్ థియేటర్కి పోలీస్ కేసు కూరని తీసుకురండి ఎస్ డాక్టర్ నా కళ్ళు వాళ్ళు వస్తాయండి Thank you.
ఆపరేషన్ థియేటర్ కి ఆపరేషన్ థియేటర్ కి దారి ఇటు కాదు. ముగ్గురు ఎక్కడ? నీ ప్రాణాలు దక్కాలంటే వాళ్ళు ముగ్గురు ఎక్కున్నారో చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా? నాకు దాహం వేస్తుంది. ఎంట్రీ, వీడికి మంచి నీళ్ళు ఇవ్వండి. కాదు, చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ఇంకా తప్పులు చేయడం పెద్ద నేరం. వాళ్ళు ఎక్కున్నారు చెప్పు. I will help you. వాళ్ళు ఎక్కడ ఉన్నారని నేను చెప్తే నీకు ఉద్యోగం ఎందుకు? కనిపెట్ట. కనిపెడతాను. వీడి లా కప్పండి. పాపా, ఇంకా మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే డేంజర్ పడిపోతాం. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? ఇంకా కాదు దగ్గర నుండి ఫోన్ రాందే. వస్తుంది, పని పూర్తి అయిన వెంటనే వస్తుంది. హలో, పట్టాభిరామయ్య హియ, రఘురామయ్య దే ముసలిపిను. హలో 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 హలో, ఇది ఆ పీడిది గారిది మురళి గారి పని ఉంటుంది. ఉండు, అద్దెశైకి మీద వచ్చి నిన్ను అడ్డమైన చీవాట్లు పెట్టాను. డిస్కనెక్ట్ చేస్తాను. అబ్బాబ్బా, ఈ ముసలాడత పెద్ద న్యూసెన్స్ అయిపోయిందే. మోసేనా గురు? ఎందుకురా మోతబరు? మళ్ళీ వాడి ఇక్కడికి రాకుండా నేను చేస్తానుగా. ఒరే మురళి, చెప్పినట్టురే బారా. పెద్ద మంచి నా తండ్రి ఆయన బాబు రాయమా. ఎవరి చిన్న అగటం మురళి రాయ్. చెప్పండి రా, ఏం రాయాలి? ఒరే ముసలి డొక్కు, నీ డొక్క చీలుస్తా. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు విరగబడు. దాయరా
రాత చూడు, కాలే చూడు, లక్షణ. డేవిడ్, ఆ ముసలోడు వస్తే వాడు కోటి జేబులో తోసి. మురళి, టెలిఫోన్ చేస్తాను, నువ్వెవడ వాడి మధ్యలో టెలిఫోన్ కట్ చేయడానికి. బాబాయ్ లేదు, టీప లేదు. మరి ఈ వాడిని సంగతి అటువంటి తెలుసుకుందామని అర్థశేఖర్ మీద స్పెషల్ గా వచ్చాను. రఘురామయ్యా, రఘురామయ్యా, నేను పిలుస్తుంటే పోతాడే వీడికి చౌడా తొగరా మదమా. ఏమిటా దొంగ చూపులు, పెద్ద రౌడీలాగా. బాబాయ్, బాబాయ్ ఊరి నుంచి వచ్చాడు వాడు, కూడా మనకెందుకు కానీ రా చెప్తా. నాకు కాకపోతే నీక నాకే కావాలి. ఉండరా పల్లెటూరు వాడైతే నా మురళి గారి పాత కొట్టు వేశాడే. ఓహో, వాడికి పేరు లేదు ప్రఫ్రెండా. అయితే వీళ్ళు చూడాలి, కింద దిగిదాని మొహం చూడాలి. వస్తావా అన్ని రమ్మంటావా? ఏదా పుట్టుతున్నావు, పట్ట పుట్టు ఖర్చుందా? పట్టం రాదని పెద్ద స్టైల్ కోటు బూటు. రే, మూతి మీద గుడ్డగుడ స్టైలేనా? తీరా పల్లెటూరు బయటు. ఏరా గుడ్లు మెటుకు నేను చూస్తున్నావు, పెద్ద కోలిపూర్లాగా. అబ్బా, ఆ కనిపొమ్మదుడు గొరిగి మీసాలు పెట్టుకోవచ్చు. రే, పావలా ఇస్తాను, ఆ క్రాస్ పట్ చేసుకో. చూడలేక చస్తున్నావు, మాట్లాడే మూగవాడివే. నాకు కోపం వచ్చినట్టు నేను మంచివాడు కాను. తన్నులు తింటావు, మాట్లాడవా? నువ్వు మాట్లాడవు, ఒరే నిన్ను కొట్టేస్తా. ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందిరా. గూబదిరిపోతే ఎలా ఉందని అడుగుతావా రమ్మిరడి? బాబాయ్, వాడికి ముక్కు మీద ఉంటుంది బాబాయ్ కోపం. వాడు బుద్ధి ఎందుకు చెప్పలేదు రమ్మిరడి? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునేవాడికి రమ్మిరడి. నన్ను కొడతావు చెబితే విన్నావా? గబగబగబా వెళ్ళి వాడి దగ్గర మీద దూకావు. ఒక్కటి అబ్బా, పళ్ళన్నీ వెళ్ళిపోయి. ఒరే వాడి చెయ్య చెక్క. బాబాయ్, ఏదో పిప్పి పళ్ళు ఊడిపోయి ఉంటుంది. పిప్పి పళ్ళ కాదురా, అన్నీ అసలు పళ్ళే. పన్నీడి నా పన్నీడి ఒక ఊడిపోయింది. ఎక్కడ ఎక్కడ పోయింది? బాబాయ్, బాబాయ్ ఎక్కడ ఉండరా? నీకు మతి పోయింది. ఎక్కడ కనపడలే? దొరికింది ప్రే మురళి, నా పన్న దొరికింది. అమ్మా ఇప్పుడు ఉందిరా మురళి? ఏం బాబా, ఒళ్ళంతా తలసల కాగిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నా. వెళ్ళి కాళ్ళు పట్టారా? చూస్తూ నిలబడ్డా. నా సంగతి తెలుసుగా, మంచిగా లేకుండా. అమ్మా అబ్బా, ఇంతకు అది ఊడిందా వెలిగిందా? ఒరే ముసలి డొక్కు, నీ డొక్క చీలుస్తా. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు విరగకూడదు. ఒరే ముసలి డొక్కు, ముసలి డొక్కు, నీ డొక్క చీలుస్తా. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు విరగొడతా. విరగొట్టు. ఒరే ముసలి డొక్కు, నీ డొక్క చీలుస్తా. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే పెట్టావంటే నీ కాళ్ళు రెండు విరగ్ కొడతా.
ఉన్న రెండు కాళ్ళు తలక్షణంగా ఉంటేనే నడవలేకపోతున్నా. అవి కూడా ఊడితే సర్వమంగళమే. తిరుగు బాబాయ్, తాగు బాబాయ్, కాఫీ చల్లారబోతున్నా బాబాయ్. మరడి ఎంత ఓడి అయ్యావురా? ఏంటి బాబాయ్? భాస్కర్ ఉన్నాడా? ఆయన బయటికి వెళ్ళారు. ఏం కావాలి మీకు? ఐసి సార్, ఇది కాస్త చదవండి. నేనెవర్నో మీకు తెలుసు కదా. నేను ఎలాంటి వాడిని, ఎవరిని ఏం చెయ్యగలను నాకేం తెలుసు. ఆఫీసులో ఫైల్స్ తెలుసు, మీ స్టేషన్లో ఉండే సైకిల్ తెలుసు. నేను ఎవరి జోలికైనా పోతానా సార్? అక్కు పక్షిని నన్ను బెదిరిస్తూ ఉత్తరం రాయిస్తా? ఎవరు సరే ఉత్తరం పడుద్దా? మీరెందుకు రాస్తారు? మీకేం పని? ఆ రఘురాముడి బ్రదర్ మురళిగాడు అతనే రాశాడని మీకెలా తెలుసు? కామన్ సెన్స్ సార్, కామన్ సెన్స్. వాళ్ళ ఇంటికి పోయేసరికి జేబులో ఏమి లేదు, తిరిగి వచ్చేటప్పుడు జేబులో కాగితం ఉంది. అయినా అతనే రాశాడని ఏమిటి మీకు ఆధారం? బీడీలు, వాడు బీడీలు తగ్గుతాడు సార్. అవి నాకంట పడ్డాయి. అది సార్ నేను చేసిన పాపం. వాడి గుట్టు నేను ఎక్కడ బయట పెడతానునని తెల్లవాడేటప్పటికి ఒక పల్లెటూరు ఫైల్ మన తెచ్చిపెట్టాడండి సార్. వాడు ఎలా ఉన్నాడు తెలుసా? కాటి కాపరి, డేంజరస్ బగర్. వాడి చేత నన్ను కొట్టించాడండి. నేను ఊరుకున్నానా? తెగబడి నాలుగు గుచ్చాను పని. సార్ నేను తెగబడ్డానని భయపడి నా రెండు కాళ్ళు విరగొడతానని ఒక ఉత్తం రాసి జేబులో పెట్టారు సార్. ఏదో సరదాగా రాసుంటాడండి. ఏంటి సరదాగానా? కాళ్ళు విరగొట్ట సరదాగానా? మీ కాళ్ళు విరిగి కొట్టించుకొని చూద్దాం. సరే మీరు వెళ్ళిన తర్వాత చూద్దాం. ఏమిటి సార్ మీరు చూసేది? నా కాళ్ళు విరిగి నేను హాస్పిటల్లో పడుకొని కుట్టేటప్పుడా? సార్ మీరు తర్వాత చూడద్దు, ఇప్పుడే చూడండి. అదేమిటి? ఐ గాట్ మై ఓన్ అప్లికేషన్. నేను అపాయస్థితిలో ఉన్నాను, నాకు పోలీసు బందోబస్తు కావాలి. ఐ నీడ్ పోలీస్ ప్రొటెక్షన్. సార్ ఇక నేను ఇంటికి వెళ్ళొస్తాను, నా రెండు కాళ్ళకు మీరే బాధ్యులు. సార్ వేధవ సైకిల్ పోతే పోయింది. ఐ డోంట్ కేర్. ఐ వాంట్ ఓన్లీ మై టూ స్టోన్ లెగ్స్. దట్స్ ఆల్. Thank you.
ఏ చిన్న పాపా ఎందుకు చంపావు ఎందుకు చంపావు వాడి ప్రాణం కన్నా ఒక స్త్రీ శిరం విలువైంది కనుక డేవిడ్ ఏలాంటి తప్పులు చేసినా వాటికి పరిహారం ఉంది కానీ వీడు ఇప్పుడు చేసిన ఈ తప్పుకు పరిహారమే లేదు నువ్వు చేసిన తప్పుకి పరిహారం లేదు ప్రాణమిత్రుడి ప్రాణం తీశావు నీ ప్రాణం నేను తీస్తాను స్నేహానికి ప్రాణమిచ్చే మిత్రుడు మరి ఈరోజు అర్థమైందా డేవిడ్ డేవిడ్ నిన్ను పోగొట్టుకుంటా నిన్ను పోగొట్టుకోను అంబ బలకు
మంచి శకలం రాదు వీటి. ఎవరా కాదు పని పూర్తి చేసుకొని చేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు ఇంట్లోనే ఉన్నారు. ఒరే ముసలి డొక్కు, నీ డొక్క చీలుస్తా. ఈ రెండు ఉత్తరాలు కస్తూరి ఒక్కరిది. పట్టాభిని బెదిరిస్తూ ఈ ఉత్తరం మురళి రాసుంటే పారిపోయిన ఖైదీలు గురించి కూడా ఆ మురళియే రాసుంటాడు. ఎస్ సార్. దీన్ని బట్టి చూస్తే పారిపోయిన ఖైదీలు రఘురామి గారింట్లోనే ఉన్నారని నిర్ధారణ అవుతోంది. జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నాను. దీన్ని బట్టి చూస్తే నా అనుమానం నిజమేమో అని నిర్ధారణ అవుతోంది. ఉండండి, ఒక క్షణంలో తెలియచేస్తాను. హలో, జయుందా? నీకే ఫోన్. ఫోన్ ఎవరు తీశారు? కానీ సమాధానం చెప్పడం లేదు. హలో, నేను జయని మాట్లాడుతున్నాను. నేను భాస్కర్. జయ, ఫోన్ తీసిన తర్వాత ఎంతసేపు మాట్లాడలేదు? లోపల నుంచి రావద్దా? మరి ఫోన్ తీసింది ఎవరు? ఇంటికి మీరు ఎందుకు ఫోన్ చేశారు? అబ్బే ఏం లేదు, నీకు శుభవార్త చెబుదామని. మా నాన్నగారు మన పెళ్లి ఒప్పుకున్నారు. ముహూర్తం కూడా దగ్గరలోనే పెట్టారు. మన ఇద్దరు ఫోటోలు శుభలేఖల్లో అచ్చవించడానికి కావాలట. నేను యూనిఫామ్లో రెడీగానే ఉన్నాను. ఫోటోగ్రాఫర్ తీసుకుని వెంటనే మీ ఇంటికి వచ్చానా? పోనీ, నువ్వే వచ్చాయి, నేను కాల్ పంపిస్తాను. లేట్ చేసావా, నేనే వచ్చేస్తాను. కరెక్ట్. నేను ఈ డ్రెస్లో పెడితే అపాయం రావద్దండి. ఖైదీలు ఆమె ప్రకారం ఉన్నారన్నమాట. ఎస్. మఫ్టీలో వెంటనే ఒక కానిస్టేబుల్ కాల్చి పంపించు. ఎస్ సార్. వీల్లేదు, అంత ముచ్చటగా ఉంటే పెళ్లి కూతురు చేయండి, అక్షింతలు వేస్తాం. అక్షింతలు వేయడానికి కూడా యోగం ఉండాలరా, తొందరగా దాని లేకపోతే అతనే వస్తాడు. రాని వాయ్, వచ్చేవాడు కుమ్ములు చేయా. ఏమైనా చేస్తే తెలుసుగా, మొత్తం అందరినీ కాల్చేస్తాం. ఏమైనా చేయండి, కానీ శుభకార్యం మాత్రం చెడగొట్టకండి, మీకు పుణ్యం ఉంటుంది. నేను వెంట పెట్టుకెళ్ళి క్షణాల మీద తీసుకొచ్చేస్తాను, మమ్మల్ని వెళ్ళనివ్వండి. నువ్వు బయటికి వెళితే ఎక్కడ తిరిగి వస్తావురా? ఒక్కటే మాట, ఎవరు ఈ లోతులు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నా చెల్లెల మీద ఒత్తిడి చూపుతున్నా. జయ వెళ్ళడం వల్ల మీకు ఏ అపాయం రాదు, దాన్ని వెళ్ళనివ్వండి. మీకు ప్రమాదం అని ఎప్పుడు అనుమానం కలిగితే అప్పుడు నన్ను చంపేయ. ఏమిటి కాకిగోళ, మిమ్మల్ని బయటికి పంపించి మా ప్రాణాలను దిగి తెచ్చుకోవా? మా ప్రాణాలే మీ చేతుల్లో ఉన్న తర్వాత ఇంకా అనుమానం లేదు, వెళ్ళలేదు. సరే, ఉరి శిక్ష పడిన వాడికి కూడా చివరి కోరిక చెల్లిస్తారు. సాగుబోయే నీ కోరిక మేము చెల్లిస్తాం. రఘురామయ్య, జయ బయటికి వెళ్ళవచ్చు, కానీ ఒత్తిడిగా అర గంటలు తిరిగి రాకపోతే. భాస్కర్ గారు కారు పంపించారండి. కాదు, నీ ముండితనం మాని నేను చెప్పినట్లు విను. మన ప్లాన్ ప్రకారం పని పూర్తి చేసుకుని వస్తున్నానని ఫోన్ చేయి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. నేను చెప్పనా? రావు బహద్దూర్ రఘురామయ్య గారింట్లో. ఇక నువ్వు దాచి ప్రయోజనం లేదు. హలో, నేను సాయంత్రం పని పూర్తి చేసుకొని వస్తున్నాను. నన్ను పోలీసులు పట్టుకున్నారు.
మీరు పారిపోండి, నేను లాకప్లో ఉన్నాను, మీరు పారిపోండి. నువ్వు ఇక్కడ ఉన్నట్టు మీ వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పక ముందే లైన్ కట్ చేశాను. డేవిడ్, ఫోన్ మధ్యలో ఎందుకు కట్టేయండి? నా భయం అంతా బయటికి వెళ్ళిన ఆ పిల్లల గురించి. నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఓ దినా, రా కూర్చో, కమాన్ కూర్చో. అరే ఏమిటి అలా కంగారు పడుతున్నావు? ఏంటి కాబట్టి చెప్పించరా? చూడు జయ, జైల్లోంచి తప్పించిపోయిన ఖైదీలు మీ ఇంట్లోనే ఉన్నారు కదా. అరే కూర్చో, భయపడకుండా చెప్పు. ఎవరితోనూ చెప్పొద్దని బెదిరిస్తున్నారు. ఏమిటిదంతా? ఫోటోకని పిలిపించి అనవసర ప్రశ్నలతో నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు? వేధించడం కాదు జయ, నిజం చెప్పు. ఆ దొంగలు మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నారు? మా ఇంట్లో లేరు, లేరు, లేరు. సార్, ఆ హంతకులు మరో హత్య చేసి ఇప్పుడే పారిపోయారు. మా అన్నయ్య చెప్పేశారా? అంటే ఆ ఖైదీలు మీ ఇంట్లోనే ఉన్నారన్నమాట? అవును అవును అన్నయ్య. అయ్యా, మీ అన్నయ్యకి ఏ భయం లేదు, ఆయన క్షేమంగా ఉన్నారు. నీ నుంచి నిజం రాబట్టాలని ఇలా చెప్పించాను. ఇన్నాళ్ళు నాతో కూడా ఎందుకు చెప్పలేదు? మృత్యు భయం మా నోళ్ళు ముస్తే ఇక మాట ఏం పిగుస్తుంది? నీకేం భయం లేదు, మేము వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. ఆగండి, తొందరపడకండి, ముందు నన్ను ఇంటికి పంపించండి. ఇంకొక పావు గంటలో నేను ఇంటికి చేరిపోతానని ప్రారంభిస్తాను. జయా, మీ అన్నయ్య ఏం భయం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంది. నేను వెళ్ళి తీరాలి. మా అన్నయ్య ప్రాణం కింద మించి నీ లోపల నాకేమీ లేదు. నన్ను ఎప్పుడు ఆపలేదు, నేను వెళ్తున్నాను. Thank you.
జనరల్ హాస్పిటల్ క్యాషువాలిటీ వాడి రాబద్దు రఘురావు గారు ఇల్ల ఆయన ఉన్నారా? కార్ యాక్సిడెంట్ లో మీ చెల్లెలు చేయ గాయాలు తగిలినాయి, మీరు చూసుకోండి. అవసరం లేదు, వెంటనే ఇక్కడ పంపండి. సరే, అంబులెన్స్ లో పంపిస్తాం. అలాగే రఘురామయ్య, కారు ప్రమాదంలో జై గాయాలు తగిలాయి. జైకు కారు ప్రమాదం ఎక్కడ ఎలా ఉంది? అదంతా నీకు అనవసరం. వాళ్ళు అంబులెన్స్ లో తీసుకో. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా పిచ్చి వేషాలు వేసావా?
ఇంకా ఆకు వక్క ఎందుకు తాతయ్యా, పెళ్లి తాంబూలాలు పుచ్చుకుందా.